ఉత్తర తమిళనాడు నుండి కర్ణాటక మీదుగా కొంకణ తీరం వరకు ద్రోణి ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 4 రోజుల పాటు విస్తారంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. తెలంగాణకు yellow అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. దీంతో తెలంగాణలో నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాలకు yellow అలర్ట్ విధించింది. 4 రోజుల పాటు ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురవనున్నాయని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. రాబోవు 3 రోజుల పాటు జాగ్రత్త వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. శనివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నాడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎండీ విపత్తుల సంస్థ ఒక ప్రకటన ద్వారా హెచ్చరించింది. వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.